हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल हेल्दी होममेड। इप्पुडु मीरु चूडबोये रेसिपी चिक्पी मसाला कर्री। इप्पुडु मसाला कर्री की कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दाम। मुंदुगा इक्कड 2 कप्स चिक्पीस नी ओवर नाइट सोक चेसुकुन्नवि, अलागे 2 चिन्न आनियन्स फाइनली चॉप चेसुकुन्नवि, 1 कप ఫైన్ గా చాప్ చేసుకున్న కొత్తిమీర, పొటాటోస్. ఇక్కడ నేను చిన్న పొటాటోస్ తీసుకున్నాను. సో ఇవి నేను ఒక 6 తీసుకొని పీల్ చేసుకొని క్యూబ్స్ లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నవి. అలాగే ఒక పెద్ద టొమాటో, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ చిక్పీ మసాలా, అలాగే 1.5 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ చిక్పీస్ ని 12 మినిట్స్ పాటు ఇన్స్టెంట్ పాట్ లో ప్రెషర్ కుక్ మోడ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇవి కుక్కర్ రైస్ కుక్కర్లో ఒక 78 విజల్స్ పెట్టుకొని బాయిల్ చేసుకోవచ్చు. కాకపోతే చిక్పీస్ ఇలా మనం నొక్కగానే కొంచెం మెత్తగా అయ్యేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఈ మసాలా కర్రీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఇక్కడ ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో దీనికి కొంచెం జీలకర్ర, 2 యాలకులు, 2 చెక్క, అలాగే 2 లవంగ, 1 పువ్వు వేసుకున్నాను. ఇప్పుడు అందులోనే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. అవి త్వరగా వేగటానికి నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగాక పొటాటో పీసెస్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఇప్పుడు ఈ పొటాటో పీసెస్ లైట్గా కుక్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా లైట్గా వేపుకుందాము. తర్వాత ఇప్పుడు మనం టొమాటోస్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు ఈ టొమాటోస్ చక్కగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ అండ్ చాప్ చేసి పెట్టుకున్న 1 కప్ కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా చక్కగా కుక్ అయ్యాక మనం ఇందులో ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న చిక్పీస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా చిక్పీస్ని బాగా పట్టేటట్టు మనం ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈ మసాలా అంతా చిక్పీస్కి బాగా పట్టి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ చిక్పీస్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ అయ్యాక చిక్పీస్ని బాయిల్ చేసుకున్న వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా కుక్ అయినాక ఇప్పుడు చిక్పీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ చిక్పీ మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ ఊజ్ అవుట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇదంతా కూడా లో టు మీడియం హీట్లో
పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఇప్పుడు ఒక హాఫ్ ప్యాట్ని మ్యాష్ చేసుకోవాలి. సో ఇలా మ్యాష్ చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంటుంది. అంతేనండి, ఇప్పుడు మనం ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చిక్పీ మసాలా కర్రీ రెడీ. దీన్ని మనం పుల్కాస్తో కానీ చపాతీస్తో కానీ పూరితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.